ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అందుకొని నేను చెప్పను అదే మీకు అదే చెప్పను వచ్చింది. దాని తర్వాత నెహ్రూ దగ్గర నుంచి ఎంతో ఎంతోమంది పర్సూ చేస్తున్నారు, ఏదో అయితే ఎన్ని తన నటుడు సర్దుబాటు చేద్దావు, నువ్వెందుకు రాజీనామా చేస్తావు, మంత్రి కదా, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, ఆ ఒక హరిజనుడు అంటే ఇంతకన్నా ఘోరమైన అవమానం ఇంతకమైనా నేను చేయలేకపోయినాను అనేటువంటి ఇది నాకు నేను భరించలేకుండాను, నాకు ఆ మంత్రి పదవి గొప్ప కాదు అని స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కావాలని చెప్పిన తన పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్. దాని తర్వాత ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా ఎన్నో రాష్ట్రాలు వచ్చినా ఎంత చేసినా ఒక మీటింగ్ ఒకటి జరిగింది 1983లో జయచంద్ర నాయుడు అనేవాడు ప్రిసైడ్ చేసి ఆంధ్ర రాష్ట్ర హరిజన మహాసభ అని చెప్పని ఒకటి యూనివర్సిటీ సెనెట్ హాల్లో నేను అధ్యక్షత వహించి అంబేద్కర్ మిసెస్ సబిత అంబేద్కర్ బాంబే నుంచి అటెండ్ అయింది, చింతామోహన్ గారు పోయి తీసుకొని వచ్చినారు. దాని తర్వాత ఎన్టీ రామారావు నేను రిక్వెస్ట్ చేసి అదే ఆయన ఫస్ట్ విజిట్ చీఫ్ మినిస్టర్గా, నేను అప్పుడు కాంగ్రెస్లో ఓడిపోయి కూడా ఉండాను, ఆయన కూడా మీకుండే ఆయన కూడా నాకు దాన్ని బట్టి వీగాను అంటే చంద్రబాబు కూడా దాన్ని సహకరించడం, ఆయన సహకరించకపోతే మాత్రం ఎట్ అవుతుంది, నేను అడిగేంత గొప్పగా ఉండొచ్చు కానీ ఆ దినం ఆయన ఎన్టీ రామారావు వచ్చి ఆ మీటింగ్కు వాళ్ళిద్దరూ పాడిసి వాళ్ళిద్దరూ చెరువు పక్క కూర్చుంటే నేను అధ్యక్ష వచ్చినట్టు మీటింగ్ అది. అప్పుడు ఆ సందర్భంగా మాట్లాడుకునేటప్పుడే ఎప్పుడు ఆయన బాధపడినాడు, ఎప్పుడు ఆయన రాజీనామా చేస్తున్నాడు మంత్రిగా అనే సందర్భం డిస్కషన్ వచ్చింది. దాన్ని ఆయన విన్నాడు, దాన్ని విన్న దాని వల్లనే దాన్ని ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టి పాస్ చేశాడు నేను అనను. అయితే దట్ ఈజ్ ఎ స్పార్క్ ఇన్ హిస్ మైండ్. అయితే అంబేద్కర్ మహానుభావుడు ఏదైతే చేయాలని చెప్పిన తపనపడి తన మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నాడు, ఆయన కోరిక తీర్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు, ఎందుకంటే దాన్ని లెజిస్లేషన్ చేసి దాన్ని యాక్ట్ కింద తీసుకొచ్చినాడు. దాని తర్వాత అంతా మార్గదర్శకం అయ్యండి అసలు ఇది దాన్ని చెప్పి భారతరత్న కావాలని ఎవరు కోరలా, అది అసలు భారతరత్న కాదు ఇంకేదైనా ఎక్కువ ఉంటే కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం, ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు త్యాగం చేసి ఇదే ఆత్మన్యూనతతో డిఫీట్ అయినటువంటి బిల్లుని ఎన్టీ రామారావు అనేవాడు దాన్ని గుర్తించుకుని దాన్ని ఫుల్ఫిల్ చేసిన మహానుభావుడు, దాన్ని చెప్పుకోవాల్సింది ఎవరు, ఎంత గొప్పది ఎన్టీఆర్ వారసులు తెలుగుదేశం పార్టీ చెప్పుకోవాలి. ఎప్పుడైనా చెప్పినావా, చెప్పాలి మీరు, మీకు గుర్తురాకపోవచ్చు అంటే మీకు తెలియకుండా కూడా పోవచ్చు, నేను దాని గురించి బాధ నేను తప్పు అన్నాను, నన్ను అది చెప్పాలి మీ పార్టీకి సంబంధించిందని, ఎందుకంటే ఒక మహానుభావుడు ఇద్దరు కలిసి చేసినటువంటి కార్యక్రమం అది, ఏదైనా అంతా దాన్ని భారతదేశం అంతా అనుభవిస్తున్నారు, స్త్రీ జాతికి తెలిసేటట్టు ఏమైనా చేయగలిగినారా, మేము బిల్లు పెట్టినాము ఎన్టీ రామారావు చేసినాడు అంతవరకు బాగానే ఉంది, ఎవరు ఇన్స్పిరేషన్తో ఎవరు స్టార్ట్ చేస్తే ఎన్టీ రామారావు దాన్ని పూర్తి చేసినాడు అనేది గొప్ప. ఈ షేడ్ అయిపోయింది, మీరు ఎమ్మెల్సీగా పదవీ కాలం అయ్యాక దాదాపు ఒక 4 ఏళ్ళు 3.5 సంవత్సరాలు 4 ఏళ్ళ పైన అవుతుంది, మళ్ళీ అజ్ఞాతవాసి మాదిరి రాజకీయంగా కాస్త దూరంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానించారు, అసలు ఏ రకమైన కారణాల వల్ల మళ్ళీ మీరు యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది? అప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ అనేది కాదు, వైఎస్ఆర్సీపీలో నేను పోయింది లేదు, మెంబర్ తీసుకుంది లేదు, ఏమైనా జరిగింది లేదు, బట్ నాకు రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం ఉంది, అయ్యో కొడుకు కష్టాలలో ఉన్నాడేమో, ఒత్తిడి మన సాయం నాకు సాయం చేసినారు కదా, మన మర్యాద కాపాడినాడు కదా ఆయన, నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు దానికి ఒక గుర్తింపు ఇవ్వగలిగింది ఆయనే కదా ఇచ్చినాడు, కాబట్టి వాళ్ళు కోరినప్పుడు నేను సపోర్ట్ చేయడం, నేను దూరంగానే ఉన్నాను గాజులో ఉన్నాను, తను అడిగినప్పుడు సరే మీరు నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మీరు అనౌన్స్ చేయండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచారా? ఆయన పిలిచినాడో విజయసాయిరెడ్డి పిలిచినాడో ఎవరు పిలిచినారో ఎవరన్నా పిలవనండి, ఏది అనౌన్స్ చేసింది అయితే ఆయనే, నేను చేరినాను ఎక్కడ చేసింది కదా ఆయనే చెప్పినారు, మంచిది ఏదే నేనేమి. మళ్ళీ ఎందుకు దూరం అయ్యారు? దూరం అయ్యేది ఎలక్షన్ అయిపోయింది, తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకున్నాము, తర్వాత మహతీయులు వీళ్ళందరినీ పిలిచినారు, నాన్ పొలిటికల్గా ఉండదలుచుకున్నాను ఈ కార్యక్రమాల వల్ల, అప్పుడు అనౌన్స్ చేశారు, చలమేశ్వరం కూడా చెప్పినారు, ఎవరు అందరూ చెప్పినారు, జయచనాడు ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినారు, మేమంతా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి అన్నప్పుడు
నేను ఇంక ఎందుకు ఇప్పుడు సరే ఆయన లేదు, ఈయన అధికారులకు వచ్చినాడు, చేయనియండి మంచిది ఓకే, ఏదైనా సంతోషమయ్యే ఉంది అక్కడ.